అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మా ఆకలికి మేము తిన్నామండి, మీ ఆకలి కూడా మీరు తినాలి. ఇప్పుడు నేను 10 రోజులు కూర్చున్నాను అనుకో, అది నాకే లాభం. నేను 4 గంటలు కూర్చున్నాను అనుకో, అది నాకే లాభం. అంతేనా కదా, మీరు 1 గంట కూర్చుంటే 1 గంట లాభం. ఎట్లా ఈ ఎవరి లాభాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ? అయితే ఎన్ని గంటలు అంటే, ఇప్పుడు ఏ వ్యవహారాలు పెట్టుకోకుండా అతీతంలో ఉన్నప్పుడు 1 వారం రోజులు కూడా అలాగే కూర్చొని పోతుంటారు. ఎట్లా అంటే, నేను తక్కువ కాలంలో 3 సంవత్సరాలు మౌనం పెట్టుకొని కూర్చున్నప్పుడు లోకంతో సంబంధం లేదు, బయట లాకులు వేసేసినాను, లోపల ఉండిపోయినాను, నాకు ఆకులు పూలు ఇవే తీసుకుంటూ తపస్సులో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు అవి తీసుకునేవాడిని. ఒకసారి 1 వారం రోజులు కూడా అన్నాహారాలు ముట్టకుండా లాకులు చేసుకొని తపస్సులో కూర్చున్నాడు అది. ఇంకా మీరే టైం లెక్కేసుకోవాలి ఎన్ని గంటలు పడుతుంది 1 వారం రోజులు కూర్చుంటే. అప్పుడు శ్వాస ఉంటే దీనికి మిషన్ ఆడుతుందండి, ఆడుతుంటేనే గ్రైండింగ్ తిరుగుతుంటుంది కదా, అక్కడ అన్ని స్టాప్ అయిపోతుంది కదా ధ్యానంలో ఉన్నప్పుడు, ఆకలి ఉండదు. ఇంకోటి దేహాన్ని అధిగమించాడు కదా, దేహాన్ని అధిగమించినాక ఆకలి తప్పి మీద ధ్యాస లేదు, సృహ ఉండదు. ఇప్పుడు సృహ అది ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు తిరుగులాడుతుంటే శ్వాస ఆడుతుంటుంది, అప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు వెంటనే ఏదో ఒకటి తీసుకోవాలి, ఆకులు తీసుకుంటావా, జ్యూస్ తీసుకుంటావా, నీళ్లు తీసుకుంటావా, ఏదో నీళ్ళు ఆహారం కిందికి రాదు కానీ ఏదో ఒక ఆహారం ఇవ్వాలి. ఇంకా పాగ సాధన చేయగా నిరాహార స్థితి కూడా ఎదిగిపోతుంది. మరి నిరాహారంగా చూడండి, ఇప్పుడు మన ఆశ్రమానికి కూడా సత్యనారాయణ బాబా, మన మీరు నిరాహారి బాబా ప్రహ్లాద్ జ్ఞాని గారు వస్తున్నారు కదా, అలాగే మన మీరు ఫైర్ యోగి, మరి ఆయన యోగం తపస్సు చేస్తుంటే ఫైర్ యోగి గారు అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన అగ్నినే కాలుస్తలేదు. సైన్స్ ప్రకారం ఇది విరుద్ధం కదా, సైన్స్ ప్రకారం అన్నం తీసుకోకపోతే జీవించలేడు, అగ్నిలో కూర్చుంటే కాలిపోతుంది, భూమిలో పాతి పెడితే కూలిపోతుంది, నీళ్ళలో ఉంటే కూడా కూలిపోతుంది. మరి ఈ సైన్స్ని వాళ్ళు క్రాస్ చేసిన వాళ్ళు కదా ఋషులు, అన్నం నీళ్ళు తినకపోతే మరి శ్వాస తీసుకోకుండా జీవించలేరు, శ్వాస లేకుండా ఉంటారు వీళ్ళు, గుడ్డ కొట్టుకోకపోతే జీవించలేరు, గుడ్డ లేకుండా ఉంటారు, నాడి కొట్టుకోకపోతే జీవించలేరు, నాడి స్పందన లేకుండా ఉంటారు. అంటే ఇవన్నీ ఆఫ్ చేసి కూడా ఉంటారు, బయట పంచభూతాలు లేకుండా లోపలి పంచభూతాలతోటే వర్కౌట్ చేసుకుంటారు, ఆ లోపలికి కూడా స్టాప్ అయిపోయినా ఉండగలుగుతారు. ఇప్పుడు 49 వాయువులతోటి ఇంద్రియాలు నడుస్తున్నాయి, ఇంద్రియాల కనెక్షన్లు అవి, ఆ 49 వాయువులు ఆగే వరకు వాటి కనెక్షన్లు ఆగిపోయే వరకు వాటి పనుల నుంచి విముక్తి చెంది అవి ఆగిపోతాయి, నిలిచిపోతాయి వాటి కర్మల నుంచి. ఇవన్నీ మరి అర్థం కాదు ఇక్కడ యోగులు, అటువంటి ఋషులు ఉన్నారు. మరి ఆ కార్యక్రమం కూడా డేట్ మారింది, మనము గతంలో 18, 19, 20 అన్నాం కదా, ఇప్పుడు 1 ఏప్రిల్ అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండవు, రైతులకు పనులు ఉండవు, హ్యాపీగా చేసుకోవచ్చు ప్రోగ్రామ్. 1 ఏప్రిల్ డేట్ ఇచ్చే అమావాస్య, 1 ఏప్రిల్ 22 తారీఖు, 1 ఏప్రిల్ 22 తారీఖు వారికి టైం ఇచ్చేయి, అప్పుడు ఎక్కువ మంది పాల్గొంటారు అని చెప్పిండు. అమావాస్య రోజు వస్తుంది, ప్రతి పౌర్ణానికి క్రియాయోగ ధ్యాన శిక్షణలు, యజ్ఞం యాగం పూజలు, క్రియాయోగ ధ్యాన తరగతులు, అన్ని సేవలు ఫ్రీ మన ఆశ్రమంలో జరుగుతుంటాయి. ఈ పైయోగి కార్యక్రమం మాత్రం నిరాహార యోగి బాబా ప్రహ్లాద్ జ్ఞాని బాబా అన్నం నీళ్ళు ఏమి తీసుకోరు, 92 సంవత్సరాలు, అగ్నిలో కూర్చొని ధ్యానం చేసే మన రాంపో స్వామీజీ మహారాజు వారు కూడా, ఇద్దరు యోగులు వచ్చేసి సత్సంగం చెప్తారు, యోగం మహత్తు, తపస్సు మహత్తు, భక్తి ప్రభావం, ఇవన్నీ గొప్ప సత్సంగం ఉంటుంది. ధ్యానులందరూ కూడా, అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, ఆ యోగులతో ఇంటర్వ్యూలు తీసుకోండి, ఆ యోగులతో మీరు డౌట్లు ఉంటే తెలుసుకోండి, ఈ తపస్సు గొప్పతనం ఏంటిది, ధ్యానం చేస్తే లాభం ఏంది, యోగం చేస్తే లాభం ఏంది, భక్తి చేస్తే లాభం ఏంది అని మీకు డౌట్లు ఉండొచ్చు. మరి అవన్నీ వాళ్ళు డౌట్లు క్లియర్ చేస్తారు. ఎందుకంటే చూడండి, మరి ఎన్నో రోగాల పాలవుతున్నారు ఇప్పుడు, ఆహార నియమాలు లేక అస్తవ్యస్తంగా ఇప్పుడు కలుషితమైన భోజనం చేసి రకరకాలుగా ఇవి చేసి, మరి వాళ్ళు చూడండి అన్నాహారాలు జయించి ఉన్నారు, అన్నం లేకుండానే జీవిస్తున్నారంటే సామాన్యం కాదు కదా, గుండె శ్వాస నాడులు లేకుండా జీవిస్తున్నారు, అగ్ని కాలుస్తలేదు, నీళ్ళలో ఉంటున్నారు, భూమిలో వాచిపెట్టి ఉంటున్నారు, పంచభూతాలు జయించారు, ఇంద్రియాలు జయించారు, ఇంద్రియాలు జయించడం వలన పంచభూతాలు జయిస్తున్నాడు యోగి. అందుకనే ఒక్క శ్వాసని జయిస్తే ఇంద్రియాలు జయిస్తాడు, ఇంద్రియాలు జయిస్తే ప్రపంచాన్ని జయిస్తాడు. అందుకనే కత్తిపట్టి సామ్రాజ్యాలను అన్ని జయించవచ్చు బ్రహ్మాండాన్ని, కానీ ఇంద్రియాలు జయించడం కష్టం. ఇటువంటి ఋషులు ఇప్పటికి కూడా ఇంకా ఎందరో ఉన్నారు, వాళ్ళు సమాజంలోకి రాలేరు, రహస్యంగా ఉన్నారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ యోగులను మాత్రం మీకోసమే రప్పిస్తున్నాము, ఈ భక్తి ప్రభావము, ధ్యానం ప్రభావము, యోగము, తపస్సు యొక్క గొప్పతనం మీరు వారి గురించి తెలుసుకోండి, వారిని ప్రేరణ పొందండి, ఆదర్శం తీసుకోండి, సందేహాలుంటే తొలగించుకోండి ఋషులతోటి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఇంత ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అదే చూడా చూసారా, 1 రూపాయి చేతుల్లో లేకుండా ఇంత మహత్తరమైన కార్యక్రమం 100,000 మంది వస్తే ఏర్పాట్లు చేసేది తలపెట్టినము, అది దైవమే, దైవ కార్యం దైవమే జరిపించుకుంటాడనే విశ్వాసం మాకుంది. ఇటువంటి ఋషులను మీరు దర్శించుకొని తరించండి. ఇప్పుడు మనము అడిగిన ఎన్ని రోజులు ధ్యానంలో మీరు కూర్చుంటారు, ఇక్కడ చెప్పినాను నేను అప్పుడు తపస్సులో 3 సంవత్సరాలు అక్కడ కూర్చున్నప్పుడు పాత ఆశ్రమంలో, అప్పుడు మొత్తము ఇంకా రోజు నాకు ఏం పని లేదు, ఎవరు ఏమి ఇది లేదు, ఇంకా అతీతంగా ఉన్నాను. అది ఆకు ఎప్పుడో బయటకు వచ్చినప్పుడు ఆకులు పూలు తీసుకోవడం, కొన్ని నీళ్లు తీసుకోవడం, ఇటు అటు తిరగడం, మళ్ళీ పోయి కూర్చోవడం అట్లే ఉన్నది. అట్లా
ఎన్ని రోజులైనా వారం కూర్చోవచ్చు, 4 రోజులు కూర్చోవచ్చు, 24 అవర్స్ కూర్చోవచ్చు, కూర్చోవచ్చు, ఒకవేళ 12 అవర్స్ కూర్చొని కూడా ఇటు అటు తిరిగిపోయిన సమయాలు ఉన్నాయి. ఆ రోజులు బట్టి, ఆ మూమెంట్ను బట్టి, మనం ఉండే స్థితిని బట్టి అట్లా గడిచిపోతుంది. ఎన్ని రోజులైనా యోగి కూర్చోగలుగుతాడు, ఆకలి దప్పులు ఉండవు. బయటకు వచ్చినప్పుడే కొంచెం ఆహారం అవసరం ఉంటుంది, తిరిగినప్పుడే శ్వాస తీసుకుంటున్నాం కదా, అవి అన్నీ ఉంటాయి కదా, ఇంద్రియాలు పని చేస్తుంటాయి, ఎనర్జీ ఖర్చు అవుతుంది కాబట్టి మళ్ళీ కొంచెము ఇవ్వవలసి వస్తుంది. ఇంకా సాధన బలం వలన వాళ్ళకి ఇంద్రియాలు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఏది ఉంటుందంటే సహస్రారం నుంచి కేచర్లో వచ్చే అమృతం ద్వారా, ఆ యొక్క అమృతం ద్వారా, ఆ యొక్క తపస్సు వలన ఆహారం లేకుండా కూడా ఆ స్థితిని అందుకోగలుగుతాం, నిరాహార స్థితిని కూడా అందుకునే స్థితి ఉంటుంది. పంచభూతాలు కూడా వాళ్ళకి అగ్ని, వాయువు, నీరు, నిప్పు సేవ చేస్తాయి, ఆని తలపెట్టవు. వాటిని జయించి పంచభూత స్తంభన చేసి కూడా, ఆ అగ్ని స్తంభన, వాయు స్తంభన, జల స్తంభన చేసి ఉండే ఋషులు ఎందరో ఉన్నారు వాళ్ళతో. నేను ఎన్నో ఇంటర్వ్యూ రాసినా, 4 పుస్తకాలు రాసినాను, ఇప్పుడు 5వ పుస్తకం కూడా రెడీగా ఉంది. ఒకటి భజన్స్ది, 3 పుస్తకాలే లెక్కేసుకుందాము, ఇంకొక కొత్త పుస్తకంతో 4 పుస్తకాలు అవుతాయి, ఇంకా కొత్తది ప్రింట్ కాలేదు. అట్లా ఋషుల గురించి ఇంటర్వ్యూలు చేసి రాసిన ఎందరో ఋషులను ఇంటర్వ్యూలు చేసి రాసినాను. ఆ ఋషుల అనుగ్రహం, వాళ్ళు అనుగ్రహించారు, అందులో మన గొప్పతనం ఏం లేదు. ఆ ఋషులు అనుగ్రహించారు, హిమాలయంలో కానీ, భారతదేశంలో కానీ, అక్కడక్కడ ప్రతి రాష్ట్రంలో మేము ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ కోర్చి, వైరాగ్యంతో వెళ్ళి ఋషులను ప్రసన్నం చేసుకొని కొత్త సాధకుల నిమిత్తార్థం, కొత్త సాధకులకు ధ్యానం పైన విశ్వాసం కలగాలి, యోగం పైన విశ్వాసం కలగాలి, ఆధ్యాత్మికం పైన విశ్వాసం కలగాలి, ఋషుల మీద విశ్వాసం కలగాలని వాడుక భాషలో వాళ్ళందరికీ తోటి ఇంటర్వ్యూ చేసుకొని, వాళ్ళ ఋషుల గొప్పతనము, తపస్సు యొక్క గొప్పతనం, ధ్యానం గొప్పతనం, ఆ యోగులతో ఇంటర్వ్యూ చేసి రాసిన అది చదువుకుంటే కొత్త సాధకులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి పౌర్ణానికి కూడా క్రియాయోగ ధ్యాన తరగతులు కూడా మా ఆశ్రమంలో ఉంటాయి, ఉచితంగా ఉంటాయి. ఇవి ప్రతి పౌర్ణానికి ఎప్పుడైనా వచ్చేసి మా ఆశ్రమంలో నేర్చుకోవచ్చు, శిక్షణ తీసుకోవచ్చు. అలాగే ఇవి నిరంతరం నేను రోజుల తరబడి ఉన్నాను, హిమాలయాల్లో కూడా చాలా కాలం తపస్సులో ఉన్నాను, నా జీవితమే తపస్సులో గడుస్తుంది. 7-6 ఏళ్ల బాల్యం నుంచి కూడా నేను ధ్యానమే చేస్తున్నాను. ఒక 5 నిమిషాల కాల నుంచి స్టార్ట్ అయింది ధ్యానం, 5 నుంచి 10, 10 నుంచి ఇట్లా. ఒక ముసరావిడ ఉన్నది ఇంటి ముందర, రాజుగారి ఇంటి ముందర కోట ముందర ముగ్గు వేస్తుంది, ముగ్గు తూడిపోతుంది. ఏమమ్మా నీకు శాలరీ ఇస్తున్నాను కదా, డబ్బులు జీతం ఇస్తున్నాను, ఎందుకు ముగ్గు వేస్తున్నావు అంటే, వేసినానండి నేను మంచిగా సాంపికలు చదివి ముగ్గు వేసినాను, ఆ ఏనుగు, చిన్న ఏనుగు పిల్ల వచ్చేసి దాన్ని తుడిచి వెళ్తుంది అంటే, లేదు లేదు నువ్వు వేయలేదు అబద్ధం చెప్తున్నావు అంటే, ఏం చేయాలని ఆ ఏనుగు పిల్లని ఎత్తుకొని పోవడం, ఒక రూమ్లో గదిలో వేయడము, గొల్లెం పెట్టడము, మళ్ళీ ముగ్గు వేసిపోవడం చేసిందంట. రోజు అదే డ్యూటీ కదా, ఆమె అలా అలా ప్రాక్టీస్ చేయగా ఏనుగైనాక కూడా అలా చక్కగా ఎత్తుకొని పోయి గదిలో వేసి గడియ పెట్టి, అంటే చూడండి ఒక ముసలావిడ ఏనుగెట్లే ఎందుకు ఎంత కలుగుతుంది అంటే, రోజు ఎత్తి దించడం అభ్యాసం అయింది, అంటే అభ్యాసం కూసుది ద్యా. అందుకనే ఇలా అంత మహత్తర శక్తి ఉంటుంది నిరంతర అభ్యాసం చేత. 5 నిమిషాలు 10 నిమిషాల కాలం నొప్పులు వస్తాయి కొత్తలో, కానీ నిరంతరం చేయగా గంటల తరబడి, రోజుల తరబడి కూడా కూర్చోగలుగుతాము. ఋషులు మునులు సంవత్సరాలు పుట్టలు పెరిగిన దాకా ఎట్లా కూర్చున్నారు అంటే, సమాధి కలిగినంత వరకే కష్టం, కానీ సమాధి కలిగిన తర్వాత ఇంద్రియాలకు అతీతంలో ఉన్నప్పుడు శరీర స్పృహ ఉండదు కనుక ఇంకా ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనమాట. అట్లా రోజులు గడిచిపోయినా ఇప్పటికి కూడా మేము నిరంతరం ధ్యానంలోనే ఉంటాము. పౌర్ణమి రోజు ఒకరోజు మాత్రమే సాధకులకి టైం ఇస్తాము, మిగతా రోజుల్లో మా ధ్యానంలో మేము ఉంటాము, మా జీవితమే ధ్యానము. దాన్ని మా గురువు గారు చెప్పినప్పుడు, అందరికీ నీవు పొందిన అనుభవాలు పుస్తక రూపంలో, శిక్షణ రూపంలో అందరికీ ఉచితంగా అందించి సేవ చేయి నాయన అని మా గురువు గారు పంపిస్తే, అవధూతగా ఉండేవాడిని, హిమాలయంలో ఎక్కడో ఉండాలనుకున్న వాడిని గురువు ఆజ్ఞ పాలించి వచ్చినా, ఇది నా కోరిక కాదు, నా సంకల్పం కాదు, నా ఆశయం కాదు, ఇది గురువుల ఆశయము. ఈ శరీరం ద్వారా గురువులు చేయించుకుంటున్నారు, అవధూతగిరి మహారాజు గారు చేయించుకుంటున్నారు. బాబాజీ మహారాజు గారు ఆదేశం ప్రకారం అవధూతగిరి మహారాజు మా గురువు గారు, ఆ గురువుల సంకల్పంతో నేను ఇప్పుడు ఈ క్రియాయోగము వ్యాప్తి చేస్తున్నాము.